ఆ యువకుడి వయసు 20 ఏళ్ళే అయినా నేరాలు చేయడంలో మహా నేర్పరి జల్సాలకు అలవాటు పడి ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరికతో నకిలీ ఎన్ఐఏ అధికారి అవతారం ఎత్తాడు నిషేధిత పిఎఫ్ఐ తో సంబంధాలు ఉన్నాయని పలువురిని బెదిరించి బ్లాక్ మెయిల్ కు దిగాడు బాధితుల ఫిర్యాదుతో ఆ నకిలీ ఎన్ఐఏ అధికారి గుట్టురట్టు చేశారు నకిలీ ఎన్ఐఏ అధికారి అవతారమెత్తి భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్న 20 ఏళ్ల యువకుడిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా అదిసర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నార్ల నరేష్ దూర విద్యలో డిగ్రీ చదువుకున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరికతో నకిలీ ఆర్మీ ఎన్ఐఏ అధికారిగా మారాడు. ఇందుకోసం ఆర్మీ వస్త్రాలతో పాటు ఎయిర్ పిస్తల్ కొనుగోలు చేసి నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసుకున్నాడు. ఆర్మీలో పనిచేస్తున్నట్లుగా అందరినీ నమ్మించాడు. ఇటీవలే ఎన్ఐఏ దేశంలో నిషేధిత పిఎఫ్ఐ తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించినట్లుగా వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అదే అదునుగా భావించి నకిలీ ఎన్ఐఏ అధికారిగా మారాడు. కేయు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని పిఎఫ్ఐ తో సంబంధాలున్నాయని పిస్తోల్ తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ కి దిగాడు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. కేయు వద్ద నిందితుడు పోలీసులకు చిక్కాడు. గతంలో జగిత్యాల జిల్లాలోనూ ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు వద్ద నుంచి ఆర్మీ యూనిఫామ్, ల్యాప్టాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, 2 ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేయు పరిధిలో ఓ ద్విచక్ర వాహనదారుడిని బెదిరించి 20 గ్రాముల బంగారు గొలుసు, 3600 నగదు, బైక్ ని అపహరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని వీక్స్ ముందు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హస్ బిన్ బ్యాండ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి అతను ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా ప్రిటెండ్ చేసి అందరికీ ఇది పబ్లిసిటీ చేశారు దట్ నేను అతను ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు, ఎన్ఐఏలో డెప్యుటేషన్లో ఉన్నారు అండ్ అక్కడ వేరియస్ ప్లేసెస్లో పోయి పబ్లిక్కి థ్రెటన్ చేస్తున్నారు దట్ వాళ్ళకి పిఎఫ్ఐకి లింక్స్ ఉన్నాయి. వైల్ ట్రయింగ్ టు కండక్ట్ ద రేడ్ ఆన్ దెమ్ హీఈస్ డిమాండింగ్ ద మనీ. వరంగల్ జిల్లాలో కేయూసీ లిమిట్స్లో 2 కేసెస్ బుక్ అయింది దాని గురించి. ఈ 2 కేసెస్లో సేమ్ మోడస్ ఆపరాండి యూజ్ చేసి పబ్లిక్కి అప్రోచ్ చేసి ది ఆర్మీ ఆఫీసర్ లాగా పనిచేస్తున్నాను అట్లా చెప్పి ఐఎమ్ వన్ డెప్యుటేషన్ టు ఎన్ఐఏ అండ్ హీ వాజ్ థ్రెటనింగ్ దెమ్ దట్ దేర్ లింక్స్ ఆర్ ఫౌండ్ విత్ ద పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అండ్ హీ డిమాండెడ్ మనీ ఫ్రమ్ దెమ్. గ్రాండ్ పేరెంట్స్, విలేజ్లో విలేజ్ సర్పంచ్ అందరికీ అదే ఫాల్స్ ప్రొపగెండా చేశారు దట్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. అంతకుముందు పలువురు యువకులకు నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 5 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. అధికారుల మని మోసాలు, వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.